చికెన్ పకోడీ తిన్నావా? రోజు అదేనా మమ్మీ. మరేం చేయను? మెజిస్టిక్స్ చేయనా? చేయి మమ్మీ మెజిస్టిక్స్. పాపాకు ఫోన్ చేద్దాం అయితే. భలే టైంకి వచ్చారే. ఏం చేస్తున్నారు? చల్లగా వర్షం పడుతుంది కదా, వేడి వేడిగా చేసుకొని తిన్నాం అనుకున్నాము. చికెన్ తీసుకొస్తే మేము వేడి వేడిగా మెజిస్టిక్స్ చేసుకుంటాం. బావా ఎండ్ వచ్చేసారా? ఇదిగోండి చికెన్. అది నాకు ఇచ్చేసే. బావా కొంచెం ఇది వాష్ చేసి ఇవ్వా. వస్తున్నా. వాళ్ళకి ఇట్రా దారా రే, నువ్వేం కలక మాకు అవన్నీ బాగానే ఉన్నాయి. అయిందా? అయిందిరా, వచ్చి తిను. జోగు కానీ కానీ తెచ్చింది ఇప్పుడు అప్పుడే అయిందా అంట. చాలా మంది నా హెయిర్ కేర్ అడుగుతా ఉన్నారు కదా, నాకు హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుంది, రీగ్రోత్ అసలు లేదు, ఇంకా పలచబడుతుంది, బాగా ఊడుతుంది అన్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా వాడతాను. నేను ఇది ఖచ్చితంగా ట్రై చేస్తాను. కానీ దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా, ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెప్పించుకొని అయితే వాడుతున్నాను అనమాట. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. నేను ఎవరికైనా కావాలన్నా డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్అవుట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. ముందు ఇది ఉంది కదా, ఇది బ్రష్ లాగా ఫోమ్ లాగా ఉంది కదా, దీంతోనే డైరెక్ట్ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. రెండు పార్టీషన్స్ గా తీసేసుకొని హాయిగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఫ్రెండ్స్, నాకు ఒకప్పుడు జుట్టు బారుగా ఉండేది, మందంగా ఉండేది, జుట్టు అంతా తెగ రాలిపోతుంది, అసలు ఏంటి సమస్య అని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా క్లియర్ గా అసలు ఈ నూనె ఎందుకు వాడుతున్నాను, ఏంటి ఇందులో విశిష్టత అనేది కూడా క్లియర్ గా చెప్తాను వినండి. ఇది ఆయుర్వేద యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదన్నమాట. నేను హెయిర్ ఫాల్ ని తగ్గించింది అండ్ హెయిర్ రీగ్రోత్ ని పెంచుతుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, పురాతన క్షీరపాక విధిని ఉపయోగించి 22 గంటల పాటు పాలలో మరిగించిన 18 ఔషధ మూలికలు మరియు 5 నూనెల మిశ్రమం అన్నమాట. మార్కెట్లో ఇతర నూనెల మాదిరిగా కాకుండా ఈ నూనెలో 0% మినరల్ ఆయిల్ ఉంటుంది. క్షీరపాక విధి అంటే ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను. ప్రత్యేకమైన ఆచారాన్ని అర్థం చేసుకుందాం. క్షీరం అంటే పాలు, పాక్ అంటే ఉడకబెట్టడం, మరియు విధి అంటే ప్రక్రియ అంటే పద్ధతి. 18 వైద్య మూలికల్ని ఆవు పాలలో 22 గంటలు ఉడకబెట్టి ప్రిపేర్ చేసిన ఆయిల్ అన్నమాట. ఇది జుట్టు రావడాన్ని తగ్గించి రీగ్రోత్ అవడాన్ని పెంచుతుంది. ఒక్కటండి, మనం డైలీ బేసిస్లో వీక్లీ ఈ ప్యాక్ ఆ ప్యాక్ అని, ఊసిరి పొడి, మెంతుల పొడి అని, ఉల్లిపాయ పేస్ట్ అని, ఇలా చాలా వాడుతూ ఉంటాం కదా, అలాంటి అన్ని కలిపినయే ఈ నూనెలో ఉంటాయి అనమాట. సో మనం విడివిడిగా అన్ని వాడడం కన్నా ఈ యొక్క 3 నెలలు వారానికి 3 సార్లు చొప్పున వాడామంటే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ పొందుతాము. లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. కావాల్సిన వాళ్ళైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆయిల్ని మంచిగా స్కాల్ప్కి అంటే మాడికి చక్కగా పట్టించేసి ఫింగర్స్తోని మసాజ్ చేసేసి ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అదే షాంపుతోని, సీసా షాంపుతో కానీ నార్మల్ షాంపుతో కానీ వాష్ చేసామంటే బెస్ట్ రిజల్ట్ పొందుతాము. సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. నాకు రాదని నేను చేయలే. నాకు ఎటవా ఉండాలి. చెప్పిందా బాగా, ఇంకేమైనా అడిగావా? బావా ఉల్లిపాయలు కోసేవా కొంచెం? ఎన్ని? ఒక 3-4 కోసేవే. అయిందిగా అయితే ఉందా? ఉంటాయి. ఎలాగైనా సన్నకైనా దాంట్లో గరిటె ఉంది చూడు. ఏదైనా సరే గరిటె ఇంకా పట్టా కట్టిన తర్వాత ఇంకెక్క కొంచెం పడతాయి. అప్పుడప్పుడు అలవాట ఎందుకు పప్ప నీకు కాజు అని తెప్పించి మీ తాతలు ఏమన్నా కాజు తోటలేసారా ఏంటి చిన్నప్పటి నుంచి నీకు అలవాటు ఉన్నాయండి ఓవర్ యాక్షన్ ఎందుకు పప్ప Capsicum. కింద అక్కడ అక్కడ Lagi, dah. Aduh, aku ni mak. అదే ఒకటి మా వాడికి వచ్చి నాకు తీసుకోవటం ఇలా పెట్టాలి. చెప్పలేమమ్మా ఇంకా ఈ పిల్లలకి ఏదే జీడిపప్పు తీద్దురా బాబా ఇది चल चल चालू పొద్దు నుంచి నిద్రపోలేకపోతే ఏంటి నిద్ర వస్తున్నా ఉద్యోగాల నుంచి కాలిద్ది నవ్వులేదు బాగుంది సూపర్ Dale, da. Bawa, daun. Stooles con kuchon kalabetra. కలిపేసేయొచ్చు సాల్ట్ కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడే